నేను నిరచ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒకప్పుడు తెలుగులోని పార్టీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్. పోటాపోటీగా జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలు. అంబర్పేట డివిజన్ లోని చెన్నారెడ్డి నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమం. జిహెచ్ఎంసి సిబ్బంది పనితీరుకు నిరసనగా డెబ్రిస్ ఎత్తిన కార్పొరేటర్. రామగోపాల్ వర్మ పోస్ట్ చేసిన వీడియో వైరల్. పంట రుణాలు అందక ఇబ్బందులు పడుతున్న రైతులు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి. కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రాజుగౌడ్. జోహర్ నగర్ లో భారీ బహిరంగ సభకు ముస్తాబైన సభ ప్రాంగణం. సామాజిక సేవకులకు దక్కిన తెలుగు నంది ఉత్తమ జాతీయ అవార్డు. హవో సాగించింది కాంగ్రెస్ పార్టీ, కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. సరైన నాయకుడు కూడా దొరకని పరిస్థితిలో ఉంది. మెదక్ జిల్లాలో నర్సాపూర్ లో ఒకప్పుడు తిరుగులేని హవా సాగించింది కాంగ్రెస్, కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్. పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో సరైన నాయకుడు కూడా దొరకని పరిస్థితి హస్తానిది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టపడి కష్టపడి పనిచేసే కార్యకర్తలున్నా వారికి దశ దిశను నిర్దేశించే నాయకత్వం కరువైంది. దీంతో హస్తవాసి ఎప్పటికైనా మారకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్న క్యాడర్ రోజు రోజుకు నిరాశలో కూరుకుపోతున్నారు. ఇక్కడ సరైన లీడర్ లేకపోవడంతో పక్క నియోజకవర్గాల నేతల కన్ను నర్సాపూర్ పై పడుతోంది. ఈసారి నర్సాపూర్ లో పోటీ చేసేందుకు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు మొదలెట్టేశారు అనిల్. అయితే ఆయన వ్యవహారాన్ని లోకల్ గా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం నాయకుడి పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారట. అలాంటి నేతల అజమాయిషిని ఏమాత్రం సహించబోమంటున్నారట. నర్సాపూర్ లో కాంగ్రెస్ కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు సునీతా లక్ష్మారెడ్డి. వైఎస్ హయాంలో 2 సార్లు మంత్రిగాను పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత వరుసగా 2 సార్లు టిఆర్ఎస్ అభ్యర్థి మదన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన సునీతారెడ్డి ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే సునీత వెళ్లిపోవడంతో నర్సాపూర్ లో కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ తగిలింది. 2 సార్లు ఓడినా సునీత ఉన్నంత వరకు కాంగ్రెస్ బలంగానే ఉంది. ఎప్పుడైతే ఆమె కార్యకేశారో అప్పుడే హస్తం అస్తవ్యస్తమైంది. నర్సాపూర్ కాంగ్రెస్ లో సునీత లక్ష్మారెడ్డి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేకపోయారంటే అక్కడ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదే అదునుగా పక్క నియోజకవర్గం నేతలు నర్సాపూర్ పై కన్నేశారు. దీంతో లోకల్ గా ఉన్న కొందరు లీడర్లు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిసిసి ఏదైనా నిరసనకు పిలుపునిచ్చినా లోకల్ క్యాడర్ పట్టించుకోవడం లేదట. మరి నియోజకవర్గంపై కన్నేసిన వలస నేతలకు కాంగ్రెస్ క్యాడర్ సహకరిస్తుందా, పార్టీ మళ్లీ ట్రాక్ ఎక్కుతుందా చూడాలి. చాలా ఏళ్ల తర్వాత ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు పోటాపోటీగా జరగనున్నాయి. అధికార ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలాలు కాస్త తక్కువగా ఉండటమే ఈ ఉత్కంఠకు కారణమని చెప్పవచ్చు. ప్రధానమంత్రితో పోలిస్తే రాష్ట్రపతి ఎన్నిక పెద్దగా ఉత్కంఠ రేపదు. అలాంటి ఉత్కంఠ భరిత వాతావరణం ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంది. 1969 1997 రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మాత్రమే దేశం అలాంటి ఉత్కంఠను చూసింది. చాలా ఏళ్ల తర్వాత ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు పోటాపోటీగా జరగనున్నాయి. అధికార ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం కాస్త తక్కువగా ఉండటమే ఈ ఉత్కంఠకు కారణమని చెప్పవచ్చు. 2017 ఎన్నికల మాదిరిగా ఈసారి అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడక కాదు. ప్రతిపక్షాలు బలమైన ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24 ముగియనుండటంతో భారత ఎన్నికల సంఘం నూతన రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించింది. దాంతో అధికార విపక్ష పార్టీల మధ్య మరోసారి యుద్ధపేరి మోగినట్టయింది. రాష్ట్రపతి పదవికి పోటీ చేసే ఎన్డీఏ అభ్యర్థికి ప్రస్తుతం పూర్తి మెజారిటీ లేదు. ఈ పరిస్థితిని విపక్షాలు క్యాష్ చేసుకోవాలనుకోవడం సహజం.
అయితే బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏకతాటిపైకి రావాల్సి ఉంది. అందువల్ల ప్రతిపక్షాలు ఎంతవరకు ఐక్యంగా ఉంటాయో ఈ ఎన్నికల ద్వారా తేలిపోతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 15న నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూలై 18న పోలింగ్, జూలై 21న కౌంటింగ్ జరుగుతుంది. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో జూలై 15న నోటిఫికేషన్ రాగా జూన్ 19న ఎన్డీఏ రామ్నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. సంఘ పరివార్ నుండి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆయన, కానీ ఈసారి బీజేపీ తన అభ్యర్థి విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అభ్యర్థుల ఎంపిక పట్ల మోడీ షా గోప్యతను ప్రదర్శిస్తున్నారని పార్టీలో అందరికీ తెలుసు. పార్టీ భవిష్యత్ ప్రయోజనాల మేరకే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కూడా అలాంటి కసరత్తు జరుగుతోంది. ఉత్తరాది పార్టీ అనే విమర్శలు మూటగట్టుకున్న ఆ పార్టీ ఈసారి దక్షిణాదికి చెందిన వారిని బరిలో నిలిపే అవకాశాలున్నాయి. ఆ ప్రాంతంపై తాము మరింత దృష్టి సారిస్తున్నామని, దీని ద్వారా సంకేతం ఇవ్వాలని భావిస్తోంది. జూలై 1న హైదరాబాద్ లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమయ్యే సమయానికి తమ అభ్యర్థి పేరు వెలువడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు రేసులో ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా ఆయనకు మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. తమిళనాడు, తెలంగాణ నుండి ఒకరిని రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని బీజేపీ నిర్ణయించుకుంటే దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీలు వారికి మద్దతు ఇవ్వవలసి వస్తుంది. ప్రస్తుత తెలంగాణ గవర్నర్, తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ తమిళసై సౌందర్య రాజన్ పేరు కూడా ప్రచారంలో ఉంది. మరోవైపు భారతదేశానికి ఇప్పటి వరకు ఒక గిరిజన నేత రాష్ట్రపతి కాలేదు. ట్రబుల్ కమ్యూనిటీకి చెందిన ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికె, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము కూడా రేసులో ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరిని అత్యున్నత రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టి ఆ లోటు తీర్చే అవకాశం ఉంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయనను రాష్ట్రపతి చేయడం ద్వారా తాము దళితులకు దగ్గర అనే సందేశాన్ని సంఘ్ పరివార్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి దళిత నేతకు అవకాశం ఇచ్చినా ఇవ్వవచ్చు. కర్ణాటక గవర్నర్ థావర్చాంద్ గెహ్లట్ ఇటీవల ప్రధాని మోడీని కలిశారు. ఆయన కూడా దళితుడు కావడం గమనార్హం. అంబర్పేట డివిజన్ లోని చెన్నారెడ్డి నగర్ పరిసర ప్రాంతాల్లో 11వ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారులతో కలిసి పర్యటించారు కార్పొరేటర్. అంబర్పేట డివిజన్ లోని చెన్నారెడ్డి నగర్ పరిసర ప్రాంతాల్లో 11వ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ సంబంధిత అన్ని శాఖల అధికారులు మరియు సిబ్బందితో కలిసి బస్తీలలో పర్యటించారు. మట్టి కుప్పలు, చెత్త ఉన్న పరిసర ప్రాంతాలని సంబంధిత సిబ్బందిచే క్లీన్ చేయించడం జరిగింది. విద్యుత్ తీగలపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, నల్ల నీరులో ప్రెషర్ ఉన్న చోట సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. అలాగే రోడ్ల మధ్యలో ఉన్న గుంతలని త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరమైన చోట నూతన డ్రైనేజ్ పైప్ లైన్లు, సీసీ రోడ్లు ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీ వేణుగోపాల్, నోడల్ అధికారి హరీష్ శంకర్, ఎలక్ట్రిసిటీ ఏఈ నాగరాజు, స్ట్రీట్ లైట్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి డివిజన్ లో జీహెచ్ఎంసీ సిబ్బంది పనితీరుకు నిరసనగా డెబ్రిస్ ఎత్తిన కార్పొరేటర్ శ్రావణ్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం మల్కాజ్గిరి డివిజన్ లో బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ డివిజన్ పరిధిలోని విమలాదేవి నగర్, భ్రమరాంబికా నగర్, రాజీవ్ గాంధీ నగర్ కాలనీలలో అధికారులతో 4వ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు కాలనీలో రోడ్డు ప్యాచ్ వర్క్, కొత్త పైప్ లైన్స్, డిబ్రిస్ లిఫ్టింగ్, డిసెల్టింగ్ సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో సంబంధిత అధికారులను సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో సమయానికి డెబ్రిస్ సేకరణ వాహనం రాకపోవడాన్ని నిరసిస్తూ స్వయంగా డెబ్రిస్ ఎత్తి వాహనంలో వేసిన కార్పొరేటర్ శ్రావణ్. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది సత్యలక్ష్మి, రమేష్, గిరి, విద్యుత్ సిబ్బంది స్వామి, రాజేందర్, వాటర్ వర్క్ సిబ్బంది సతీష్, శంకర్, ఎంటమాలజీ తదితర విభాగాల అధికారులు, కాలనీ వాసులు పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఇది పట్టణ అధోగత, పట్టణ ప్రగత నాకు అర్థం కావట్లేదు. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రత్యేకంగా డివిజన్ వారీగా నిధులు ఏవీ కేటాయించలేదు. పోయిన సంవత్సరం మనకు ఆల్రెడీ అనుభవం ఉన్న విధంగా వెహికల్స్ దగ్గర ఏవైతే ఇబ్బంది జరిగిందో ఆ విధంగా ఈసారి ఇబ్బంది జరగకూడదని ముందస్తు సమాచారం అధికారులకు ఇచ్చినప్పటికీ కూడా ఈ డెబ్రిస్ లిఫ్టింగ్ వెహికల్స్ రాకపోవడం వల్ల
డెబ్రీస్ లిఫ్టింగ్ శానిటేషన్ వాళ్ళు పనిచేసినప్పటికి కూడా చెత్త ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పొద్దున వీళ్లకు ఈ విధంగా చెబితే బాగోదు కాబట్టి అంటే గట్టిగా ప్రశ్నిస్తే వీళ్ళకి అధికార పార్టీ వాళ్ళ ప్రతిబలంతో కేసులు పెడుతున్నారు కాబట్టి నేనే చెత్త ఎత్తి ట్రాక్టర్లో వేయడం జరిగింది. అంటే విశ్వనగరంగా ఈ హైదరాబాద్ని తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి ఈ అధికార పార్టీ ఈరోజు చెత్త కూడా కరెక్ట్గా ఎత్తలేని పరిస్థితిలో ఉంది. అంటే నిజంగా 21వ సెంచరీలో మనం ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నామో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. చాలా ముఖ్యంగా నాలాలు ఫ్లో అయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వేసిన నాలాలు మట్టి కూరుకుపోవడమో లేకపోతే జనాలు అక్కడ ఆల్రెడీ దాని మీద వాసన వస్తుందని చెప్పి ఒక రాళ్ళు తీసుకొచ్చి పెట్టడమో లేదా ఇంటి పక్కన ఉన్న డెబ్రీస్ని లేకపోతే ఇల్లు కట్టి పడేసిన డెబ్రీస్ని అటు ఇల్లు వాళ్ళు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది ఎవరు పట్టించుకోవడం వల్ల చివరికి అక్కడ తీసివేయడానికి వెహికల్స్ కూడా లేకపోవడం వల్ల చివరికి ఏమీ అనకుండా నా అంతటా నేనే తీసేయడం జరిగింది. ఎందుకు ఇట్లా చేసినామంటే ఈసారి నెక్స్ట్ టైం కనీసం ఈసారి చూసి దీన్ని వాళ్ళలో కొంత చలనమైన కలిగి ఇంకోసారి ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా వాళ్ళు ఆలోచన చేస్తారన్న ఉద్దేశంతోనే నేను చెత్త తీసి వేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా జిహెచ్ఎంసీలో మనం మా హైదరాబాద్ మహానగరంలో పెద్ద పెద్ద కట్టడాలు ఏమి కట్టడం అవసరం లేదు. కనీసం వేస్ట్ మేనేజ్మెంట్ అనేది అలాగే నాలా మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకుంటే ప్రజల జీవితాలు 50% బాగుపడతాయనేది నా ప్రగాఢ విశ్వాసం. ఆ దిశలో జిహెచ్ఎంసీ పనిచేయాలని ఎస్ఆర్డిపీలు కానీ ఎస్ఎన్డిపీలు కానీ ఎన్ని పేర్లు పెట్టి ఏ స్కీములు తీసుకొచ్చినా కూడా మౌలికంగా ఇటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసమే కాబట్టి వీటిపైన ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వీటిపైన దృష్టి పెట్టాలని నేను జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ గారికి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మురళి జీవితంపై రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా దాదాపుగా పూర్తయింది. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. కొండ మురళి జీవితంపై రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా దాదాపుగా పూర్తయిపోయింది. అయితే విడుదలకు ముందు కొండ సురేఖ తన కుటుంబంతో పాటు చిత్ర బృందాన్ని వెంట పెట్టుకుని బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే కొండ ఫ్యామిలీ అభ్యర్థన మేరకు రామ్ గోపాల్ వర్మ కూడా కనకదుర్గను దర్శించుకున్నారు. ఆలయంలో కొండ సురేఖ పక్కనే వర్మ కూర్చొని పూజలో పాల్గొనడం విశేషం. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ కొండ ఫ్యామిలీ మూలాన ఇది నా పరిస్థితి అంటూ ఓ కామెంట్ను కూడా జత చేశారు. వర్మకు పూజలన్నా దైవ దర్శనాలన్నా గిట్టవు, దీంతో ఆయన ఇలా కామెంట్ చేశారని నెటిజన్లు అంటున్నారు. వార్తల్లో చిన్న విరామం. ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్, ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలయ్య, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. పడిందంటే పంటలు వేయడమే తరువాయి. కానీ పంట సాగుకు పంట రుణాలు అందక రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు తిప్పలు పడుతున్నారు. ఈ
ఏడాది వానాకాలం పంటల సాగుకు రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తడానికి రెడీగా ఉన్నారు. చిలుకు పడిందంటే పంటలు వేయడమే తరువాయి. కానీ పంట సాగుకు పంట రుణాలు పంట పెట్టుబడి సాయం అందక రైతులు విత్తనాలు ఎరువుల కొనుగోలుకు తిప్పలు పడుతున్నారు. పంటలు సకాలంలో వేయాలన్న తపనతో రైతులు విత్తనాల కొనుగోలు కోసం అధిక వడ్డీలకు వ్యాపారుల వద్ద అప్పులు చేయక తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టుబడి కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు ఇవ్వక పంట రుణాలు సకాలంలో అందకపోవడంతో రైతులకు ఆందోళన గురవుతున్నారు. సకాలంలో రైతు బంధు పంట రుణాలు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సకాలంలో రైతు బంధు పంట రుణాలు ఇవ్వాలని రైతులు వినతి పత్రాన్ని సైతం అందజేశారు. పంట రుణాల కోసం ఎదురుచూస్తున్న రైతులు సుమారు 528,556 మంది ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందుకు గాను పంట రుణాల కింద 2,000 కోట్లు అవసరం. రంగారెడ్డి జిల్లాలో 488,000 ఎకరాలు, వికారాబాద్ లో 596,000 ఎకరాల్లో ఈ ఏడాది వానాకాలం పంటలు సాగు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా రుణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. నేటికి జిల్లాలో పంట రుణాలకు ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలి అన్న విషయాన్ని చెప్పకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది వడ్డీ లేని పంట రుణాలు ప్రభుత్వం ఇస్తుందా లేదా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. జూన్ నెలాఖరు మెట్ట పంటలకు అదునైన సమయం. ఈ సమయంలో వర్షాధార పంటలు వస్తే వర్షాలు తగ్గుముఖం పట్టేసరికి పంట వస్తుందని రైతులు ముందస్తుగా భూములు చదును చేసి రెడీగా ఉంచారు. వర్షం పడటమే ఆలస్యం. విత్తనాలు విత్తేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ విత్తనాలకు ఎరువులకు డబ్బులు లేక నిరాశగా అప్పుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. బొమ్రాజ్పేట మండలంలోని మహంతిపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట మండలంలోని మహంతిపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామంలో వీధి వీధి పర్యటిస్తూ డ్రైన్, సీసీ రోడ్లు, మంచినీరు తదితర చేపట్టాల్సిన కార్యక్రమాలను స్వయంగా పరిశీలించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి గ్రామంలో చెత్త చెదారం లేకుండా ఇంటింట చెత్త సేకరణతో డంపింగ్ యార్డుల నిర్వహణ, శ్మశాన వాటిక, చెత్త తీసుకువెళ్లేందుకు ట్రాక్టర్లు, ట్రాలీ, ఇలా గ్రామంలో రైతు బంధు, రైతు బీమా అన్ని వనరులు సమకూర్చుకున్నామని తెలిపారు. గ్రామంలో అసంపూర్తి పారిశుద్ధ పనులు, డ్రైనేజీ నిర్మాణ పనులు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో రైతులకు రైతు బంధు 3 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో పడుతున్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ పల్లె ప్రగతి అనేది గ్రామాలు శుభ్రంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి నెల నెల ప్రభుత్వం కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు డబ్బులు ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, ఒక ట్రాలీ ఇచ్చి ఒక నర్సరీ ఏర్పాటు చేసి ఒక డంపింగ్ యార్డు, చెత్త అంతా తీసుకుపోయి ఊళ్ళకి బయట వేయాలని చెప్పి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి కార్యక్రమం పెట్టారు. ఎక్కడ లేదు, ఏ రాష్ట్రం లేదు, కర్ణాటక లేదు, పక్కన ఎక్కడ లేదు. ఇది ఎందుకంటే మన గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మనం పని మనం చేసుకోవాలి, మనం నీట్గా ఉంచుకోవాలని చెప్పి మనం చేసినాం. కానీ గ్రామం అంతా చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఎక్కడ చూసినా మోరీలు ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. కాబట్టి అంత పల్లె ప్రగతి అనేది దీంట్లో ఇక్కడ పని నడుస్తలేదు. ఇక్కడ మాంతిపురంలో పల్లె ప్రగతి అనేది జరుగుతలేదు నాకు తెలిసి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు ఊరంతా తిరిగిన ఒక గంట సేపు ఏ గల్లీ చూసినా డ్రైన్లు, దోమలు, రెండు గుంతలు ఉండే మూసేసి సర్పంచ్ సెక్రటరీ గారు మూసేసింది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ గుంతలు ఇంకా కొంచెం మళ్ళీ ఒకసారి మూసేస్తే సరిపడి. నేను ఒక సమస్య ఏముందని డ్రైన్ ఉండదు, ఆ డ్రైన్ ఇమీడియట్ నా అన్నకెళ్ళి శాంక్షన్ ఇస్తాను. అది ఒక డ్రైన్ కడితే ఏమంటాడంటే ఆ లోతు తీసుకొచ్చి డ్రైన్ కట్టి ఒక వాటర్ బయట చేస్తే చిన్న చిన్న డ్రైన్లన్నీ ఇళ్ళకి ఇస్తే అప్పుడు ఊరు సాగుడు మంచిగా. అప్పుడు మేరే డ్రైన్లన్నీ పైప్ లైన్తో అండర్ గ్రౌండ్ డ్రైన్ కట్టుకోవాలి. మీకు ఎందుకు ఇబ్బంది అయితే దానికి జాగ్రత్త కొట్లాటలు ఈ మధ్యలోకి వెళ్ళి ఫోన్ ఇవ్వమంటారు. ఇప్పుడే ఇద్దరు ముగ్గురు అలా అంటారు, మా దాంట్లోకి వెళ్ళి ఫోన్ ఇవ్వమంటే మా దాంట్లోకి. అప్పుడు ఏం చేయాలంటే అండర్ గ్రౌండ్ డ్రైన్ చేయాలి. ఏది చెప్తా అండర్ గ్రౌండ్ డ్రైన్ ప్లాన్ చేస్తారు. ఫస్ట్ పెద్ద డ్రైన్ కట్టినాక చిన్న డ్రైన్లను కట్టినాక అప్పుడు రోడ్లు వేస్తే మంచిగా అవుతుంది గ్రామం. కాబట్టి ఓ 10 లక్షల డ్రైన్కి అవుతుంది. అడ్డగుట్ట డివిజన్ లో నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంచిన నాగపురి రాజు గౌడ్.
అడ్డగుట్ట డివిజన్ బీజేపీ ఓబీసీ సికింద్రాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగపురి రాజు గౌడ్ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవ సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అడ్డగుట్టలో మెడికల్ ఆఫీసర్ మరియు వైద్య సిబ్బందికి వివరించారు తదనంతరం కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో వారి యొక్క సేవలను గుర్తు చేసుకొని వారికి సన్మానం చేశారు శ్రీనివాస్ యాదవ్ ఓబీసీ బీజేపీ మహంకాళి జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతూ ప్రపంచంలోనే నెంబర్ 1 100 కోట్ల డోసులు కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసి ఉచిత వాక్సినేషన్ అందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దన్నారు కరోనాతో కొట్లాడే వైద్య కార్మికులకు 50 లక్షల బీమా అందించిన ఘనత బీజేపీ ప్రభుత్వం దన్నారు మోడీ ప్రభుత్వం అవినీతి లేకుండా మచ్చ లేకుండా పరిపాలన కొనసాగిస్తూ మంచి మార్కులు ప్రజలలో బీజేపీ ప్రభుత్వం పొందిందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి గణేష్ కన్నాభిరామ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు పేద మధ్యతరగతి బడుగు పలైన వర్గాల ఆశాజ్యోతి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ అడ్డగుట్ట హెల్త్ సెంటర్లో మా వంతు మా పార్టీ తరఫు నుంచి ఒక చిన్న కార్యక్రమం మీరు చేసే సేవకు విలువ కట్టలేనిది ఇక్కడ మన డాక్టర్ సాయి కుమార్ గారు మెడికల్ హెల్త్ ఆఫీసర్ మేడం జయరత్న కుమారి గారు పిహెచ్ఎన్ మిగతా అక్కాజల్లందరికీ నమస్కారాలు మా 8 మన నరేంద్ర మోడీ గారు 8 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కోవిడ్ సమయంలో మొదటి గుర్తింపుగా ఇంత లక్షల కోట్ల జనాలని కాపాడిన ఘనత మీ హెల్త్ సెంటర్ వాళ్ళదే మీరు లేకుంటే జనాలు లేరు ఎందుకంటే మీ ప్రాణాలని అడ్డం పెట్టుకొని మీ కుటుంబాలని ఇచ్చేసి పొద్దున వచ్చి రాత్రి దాకా సేవలో ఉన్న తర్వాత ఇవాళ ఇన్ని కోట్ల మంది మనం ఇక్కడ అన్నం తింటున్నాం భూమి మీద ఉన్నాం అంటే కేవలం మీ వల్లనే ఆ భగవంతుని దయ వల్ల మన దేవుని లాంటి ప్రధానమంత్రి ఉన్నందుకు వ్యాక్సినేషన్ కూడా అతి తొందరలో కనుక్కొని వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది మీ తర్వాత మున్సిపల్ వాళ్ళు చెత్త చెదర మంచి చెడ్డ అనకుండా వారు శుభ్రం చేయట్ల మీ కష్టాన్ని వారు కూడా తోడవాల్చుకోరు మీ తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ముగ్గురు సేవలకు మేము విలువలను కట్టలేదు 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా అడ్డగుట్ట డివిజన్లో మన పెద్దలు సారంగపాండి మల్లేశన్న సారదక్క మన జనరల్ సెక్రటరీ సుఖ గణేష్ రాజు గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం రోజు ఒక కార్యక్రమం చేస్తున్నాము ఈ రోజు మాకు అవకాశం మాకు అదృష్టం కల్పించినందుకు మీ దగ్గర శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ రాజు సమక్షంలో ఈ యొక్క సన్మానం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు ముస్తాబైన సభా ప్రాంగణం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాక కోసం ఎదురు చూస్తున్న బీజేపీ శ్రేణులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు సభ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాక కోసం బీజేపీ శ్రేణులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారాన్ని చేపట్టి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని పెద్దమ్మగుడి కూరగాయల మార్కెట్ పక్కన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క భారీ బహిరంగ సభలో మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు పటుల్ల విక్రమ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నారు ఈ యొక్క బహిరంగ సభకు బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ముఖ్య అతిథిగా రానున్నారు బండి సంజయ్ రాక కోసం సభ ప్రాంగణాన్ని బీజేపీ శ్రేణులు ముస్తాబు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ 8 ఏళ్ల పాలనలో అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలను తీసుకువస్తూ సుపరిపాలన గరీబీ కళ్యాణ్ ద్వారా వారి అభివృద్ధికి తోడ్పాటును అందించడం జరిగిందని పేర్కొన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ప్రజలకు సేవ చేసే నిజమైన పార్టీ బీజేపీ పార్టీ అన్నారు
విద్యా ఆరోగ్య సేవలతో మారుమూల గ్రామాల్లోని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపి ఉచిత అవగాహనలు నిర్వహించిన సామాజిక సేవకులను తెలుగు నంది ఉత్తమ జాతీయ అవార్డుతో సత్కరించారు. విద్యా ఆరోగ్య సేవలతో మారుమూల గ్రామాల్లోని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపి ఉచిత అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా నడిపిస్తూ మారుమూల గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు బలివాట కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో యువకుల్లో చైతన్య కార్యక్రమాలు మరియు కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ వంటి వివిధ సేవా కార్యక్రమాలను గుర్తించి నాటవేదిక సీసీటీవీ మరియు ఆదరణాలయం చారిటీస్ అనే స్వచ్ఛంద సంస్థలు నారాయణపేట జిల్లాకు చెందిన కడమంచి చెన్నయ్యకి కుండేటి నరసింహ ఏ నరసింహులకు తెలుగు నంది ఉత్తమ జాతీయ అవార్డు 2022తో సత్కరించడం జరిగింది. దొరికిన ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా సామాజిక సేవా రూపంలో వాడుకుంటూ వివిధ సామాజిక సాంస్కృతిక విద్యా సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల తన సేవా కార్యక్రమాలు గుర్తిస్తూ ముఖ్య అతిథుల చేతుల మీదుగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కళాక్షేత్రం విజయవాడలోన అవార్డును అందుకున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100885512, 9100885512.